రాష్ట్రంలోని మహాకూటమి పార్టీలన్నీ చిల్లరమల్లర వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఓడిపోతామని తప్పుడు రిపోర్టులు వచ్చినప్పటికీ ప్రజలు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరవేశారని ఈటెల పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాబోయే రోజుల్లో వార్డు మెంబర్ మొదలుకొని పార్లమెంటు సభ్యుల వరకు అందరూ ప్రజల కోసమే కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీలో ఉండి కొందరు కోవర్టుగా వ్యవహరించారని, కొందరు శత్రువులతో కలిసి కుట్ర పన్నిన వాళ్లు కూడా ఉన్నారని, పార్టీకి ద్రోహం చేసిన వాళ్లను ఉపేక్షించేది లేదని ఈటెల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇతర పార్టీలు జెలసీతో, కళ్ళమంటతనంతో అనేక రకాల ఆరోపణలు, చిల్లర మల్లర దూషణలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అదరకుండా, బెదరకుండా, ఇలాంటి చిల్లర మల్లర పార్టీలను, నాయకులను పట్టించుకోకుండా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఇవాళ అనేక ప్రయత్నాలు, అనేక ఫలితాలను ప్రజలకు అందించింది. మహాకూటమి రూపంలో ఈ కలగూర గంప, ఈ కాలకూటమి, ఆంధ్ర మీడియా కుట్రదారులు, మోసకారులు అందరూ కలిసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా, విషం చిమ్మే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలందరూ కూడా నిండు మనసుతో కేసీఆర్ గారిని ఆశీర్వదించింది. ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేసుకొని ఇవాళ పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా మేము అడుగులు వేస్తున్నాం.